మహబూబాబాద్ జిల్లా కొరవీ మండల సిరోల్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ పెట్రోలింగ్ చేస్తుండగా ఉప్పరగూడెం గ్రామంలో తల్లాడ ఉదయ్ గుంటి రమేష్ వారి ఇంట్లో 5 బస్తాల అంబర్ గుట్కా 30 క్వింటాల బియ్యం పట్టుకున్నారు. పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన వారికి తోరూరు డిఎస్పీ వెంకటరమణ అభినందించారు. 7గురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వాళ్ళ మీద కేసు పెట్టడం జరుగుతుంది. సీట్స్ కూడా ఓపెన్ ఉంది. ఫస్ట్ రాణా ప్రతాప్ పేసండి. ఎస్ఐ రాణా ప్రతాప్. ఎస్ఐ సైతో సలహా స్వాగతం. బియ్యం రెండు ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 7గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అంబర్ గుట్క తల్లాడ ఉదయ్ తర్వాత గుంటి రమేష్ వీళ్ళిద్దరిది కూడా ఉప్పరగూడెం. వీళ్ళ దగ్గర నుంచి 5 బస్తాల అంబర్ గుట్క బస్తాలు సుమారు 125,000 రూపాయల విలువ చేసేసి ఈరోజు మార్నింగ్ పట్టుకోవడం జరిగింది. అట్లాగే మాలవత్ తండాలోని మాలవత్ రమేష్ వాళ్ళ ఇంట్లో 15 క్వింటాల 30 బస్తాల పీడిఎస్ బియ్యం సుమారు 15,000 రూపాయల విలువ చేసేటువంటి సీజ్ చేయడం జరిగింది. అట్లాగే పీడిఎస్ రైస్ చింతపల్లి గ్రామంలో సుమారు 15 క్వింటాల పీడిఎస్ రైస్ సీజ్ చేయడం జరిగింది. దాని విలువ కూడా 15,000. గుగులోత్ మంక్య అలాగే మూడ్ లక్పతి ముద్దోజు నరేష్ వీళ్ళ దగ్గర ఈ 15 క్వింటాల పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకునేది. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పొజిషన్ తీసుకుని రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇందులో రిపీటెడ్గా ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ మీద వీడియో పెట్టడం జరుగుతుంది. షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కఠినంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరికీ పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది పీడిఎస్ రైస్ అనేది